మనం లాస్ట్ క్లాస్లో ఈ యొక్క ఎవరిని కుతుబ్ షాయలకు సంబంధించిన రాజకీయ చరిత్రను ప్రారంభించాం దాని కొనసాగింపుగానే ఈరోజు మరొక ముగ్గురు కుతుబ్ షాయి పాలకులకు సంబంధించిన చరిత్రను చూద్దాం వీళ్ళలో పాలకుడు ఎవరు నెక్స్ట్ వచ్చిందంటే మహమ్మద్ కుతుబ్ షా ఈయననే మనం ఏమంటామంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాగా పేరుగాంచిన వాడు ఈయన ఈ సుల్తాన్ మహమ్మద్ సుల్తాన్ మహమ్మద్ అధికారానికి ఎలా వచ్చాడు అని చూస్తే ఈయన లాస్ట్ పాలకుడు ఎవరైతే మహమ్మద్ కుతుబ్ షా ఉన్నాడో ఆ యొక్క మహమ్మద్ కులీ యొక్క మేనలుడు సో ఈ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అనేవాడు ఆ యొక్క మహమ్మద్ కులీ యొక్క మేనలుడు ఈయన పదహారు వందల పన్నెండు నుంచి పదహారు వందల ఇరవై ఆరు మధ్యకాలంలో పరిపాలించాడు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అయితే మహమ్మద్ కులీ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ కులీకి కుమారులు లేకపోవడం వల్ల ఆ మేనల్లుడు అధికారానికి వచ్చాడు మహమ్మద్ కులీ కాలంలోనే ఆయన కుమార్తె హయత్ బక్షీ బేగం చాలా పాలనలో ముఖ్యమైన పాత్ర పోషించింది అని చెప్పవచ్చు హయత్ బక్షిబేగం అనేట ఆవిడ ముఖ్యమైన పాత్ర పోషించింది ఈ యొక్క హయత్ బక్షీ బేగమును వివాహమాడిన సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా అంటే అల్లుడు మరియు మేనల్లుడు అధికారానికి రావడం అనేది జరిగింది అని గుర్తుపెట్టుకోండి సో ఈ హయత్ బక్షీ బేగం గురించి నేను ఇక్కడే క్లియర్ చేస్తాను ఈమె తండ్రి కాలంలోనూ పాలనలో అనుభవం గడించింది అదేవిధంగా భర్త కాలంలోనూ పాలనలో చేదోడు వాదోడుగా ఉంది ఆ తర్వాత ఆమె కుమారుడు పాలకుడు వస్తాడు ఆయన పేరు అబ్దుల్లా కుతుబ్ షా ఈ యొక్క కుమారుడైన అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో కూడా ఈవిడ పరిపాలనలో భాగస్వామ్యమైంది వాస్తవానికి అబ్దుల్లా కుతుబ్ షా పాలనా కాలంలో ఆమెనే పరిపాలించింది అని చెప్పవచ్చు మనం మనం ఆమెనే పరిపాలన కొనసాగించిందని చెప్పవచ్చు ఇది మ్యాటర్ పక్కకు పెట్టుకున్న కూడా మనం ప్రస్తుతానికి ఈ యొక్క సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అనే వారు ఏమేం చేశారు అన్నది చూస్తే ఈయన పాండిత్యానికి విపరీతమైన అభిమాని తత్ఫలితంగా తెలుగు పర్షియన్ కవులను ఈయన ఆదరించాడు అని మనం చెప్పవచ్చు స్వయంగా ఈయన కవి కూడా ఈయన కలం పేరు ఏంటంటే జిల్ హుల్ లహ ఈ యొక్క జిల్ హుల్ లహ అని పిలువబడే కలం పేరును కలిగి ఉండి ఈయన గజల్ మరియు రుబియాలను రచించినట్టుగా మనకు తెలుస్తుంది గజల్స్ కానీ రుబియాలను కానీ ఈయన రచించాడు అన్నది మనం చెప్పుకోవచ్చు సో ఈ గజల్స్ వగైరా అన్నది మీకు తెలిసిందే ఇవి రోజు పర్షియాలో ఉన్న ఒక గొప్ప సాహిత్య ప్రక్రియగా మనం భావించవచ్చు తర్వాత మరొకటి ఏంటంటే ఈయన పరిపాలనా కాలంలో ఆనాడు ఈయన సమకాలీయుడైన మొఘల్ చక్రవర్తి ఎవరు అని అంటే ఈయన కాలానికి వచ్చే వరకు ఎంతో కొంతకాలం మాత్రం ఎవరుండేదంటే జహంగీర్ గారు ఉన్నారు జహంగీర్ పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఎనిమిది మధ్య కాలంలో పాలించాడు అంటే ఖచ్చితంగా ఈయనకు సమకాలీనుడని మనం భావించాలి ఆ మొఘల్ చక్రవర్తి జహంగీర్ చేత మొఘల్ చక్రవర్తి జహంగీర్ చేత కుమారుడిగా సంబోధించబడ్డాడు సో మొఘల్ ఎంపరర్ జహంగీర్ కాల్డ్ ఇమ్ ఆజ్ ఏ సన్ మొఘల్ ఎంపరర్ ఈయనని ఏమని పిలిచాడు అంటే కుమారుడు అని పిలిచినట్టుగా మనకు తెలుస్తుంది అదే సమయంలో ఈయన పరిపాలిస్తున్నప్పుడే జహంగీర్కి ఒక కుమారుడు కలడు ఆ కుమారుడు పేరు ఏంటంటే కుర్రం ఈ కుర్రాన్ని మొఘల్ చక్రవర్తి అయిన తర్వాత ఆయన పేరు షాజహాన్ అంటాం ఈ ఖుర్రం యువరాజుగా ఉన్నప్పుడు తండ్రికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు జరిపాడు జరిపి బెంగాల్కు వెళ్తున్నప్పుడు ఆయన దక్కన్ ప్రాంతం గుండా అంటే కుతుబ్ షాయిల గుండా వెళ్ళే ప్రయత్నం చేశాడు కుతుబ్ షాయిల గుండా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు సహాయాన్ని అందించిన కుతుబ్ షాయి పాలకుడు ఎవరంటే ఈ యొక్క మూడవ మహమ్మద్ షా అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈయన భార్య ఎవరైతే నేను చెప్పాను అహేతు బక్షి బేగం అన్నది ఆ రోజులలో విద్యాభివృద్ధి కోసం ఈమె కృషి చేసింది అని మనం చెప్పుకోవచ్చు షీ హస్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు ఇంప్రూవ్ ఎడ్యుకేషనల్ కండిషన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అన్నది మనం చెప్పుకోవచ్చు సో ఈయన కాలంలోనే ఒక రకంగా చెప్పాలి అంటే మక్కా మసీద్ యొక్క నిర్మాణం ప్రారంభమైనది అన్నది చెప్తారు ఈయన అనంతరం వచ్చిన పాలకుడు ఎవరు అంటే పాపం ఈయన పద్నాలుగు సంవత్సరాలే పరిపాలించి అనతి కాలంలో ఈయన మరణించాడు ఈయనకు వారసుడిగా వచ్చిన వారు ఎవరు అన్నది కనుక మనం చూస్తే రైట్ ఈయన తర్వాత వచ్చిన పాలకుడు ఎవరు వీళ్ళలో అన్నది మనం చూసినప్పుడు అబ్దుల్లా కుతుబ్ షా అనేవాడు వచ్చాడు ఈ యొక్క అబ్దుల్లా కుతుబ్ షా చాలా కాలం పాటు పరిపాలించాడు దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా పరిపాలించాడు పాలనకు వచ్చేనాడు ఆయన ఒక బాలుడు ఆ బాలుడిగా ఉండి పరిపాలనా బాధ్యతలన్నీ ఆయన తల్లి చూసుకునేది అన్నది మీకు చెప్పాను పదహారు వందల ఇరవై ఆరు నుంచి పదహారు వందల డెబ్భై రెండు వరకు పాలించాడు అంటే దాదాపు ఈయన నలభై ఎనిమిది సం నలభై ఆరు సంవత్సరాల కాలం పాటు పరిపాలించాడు అన్నది మనం చెప్పుకోవచ్చు రైట్ నలభై ఆరు సంవత్సరాల పాటు పరిపాలిస్తే ఈయన పాలనా కాలంలో తొలినాలలో మొత్తం ఆయన తల్లే చూసుకున్నది హయత్ హయతు బేగం కాబట్టి హయత్ హయతు బేగం పేరిట ఒక నూతన పట్టణాన్ని హైదరాబాదుకు తూర్పు ప్రాంతంలో నిర్మించాలని నిర్ణయించుకొని ఆ నిర్ణయించుకున్న తర్వాత ఈయన చేపట్టిన యొక్క పట్టణమే హయత్ నగర్ అంటాం ఈరోజు హైదరాబాదు నుంచి మీరు విజయవాడ వైపు వెళ్తూ ఉంటే ఏ హయత్ నగర్ అయితే ఉందో హయత్ నగర్ అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ఆయన తల్లి అయిన హయత్ బేగం పేరిట నిర్మించడం జరిగింది అక్కడే ఈమె మరణించిన తర్వాత ఖననం చేయడం ఆ తర్వాత అక్కడ ఒక మసీదును కూడా నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది సో చిన్న వయసులోనే పాలకుడు అయినప్పటికీ కూడా అధికార కూటమి ఒకదాన్ని ఏర్పాటు చేసి హయత్ బక్షి బేగం యొక్క నేతృత్వంలో ఈ పరిపాలన అంతా కొనసాగేది అన్నది తెలుస్తుంది సో ఈ అధికార కూటమిలో అత్యంత ముఖ్యంగా ఎదిగినది ఎవరంటే ఈ యొక్క మీర్ మహమ్మద్ సయ్యద్ ఈ మీర్ మహమ్మద్ సయ్యద్ మొ తొలినాలలో ఈ యొక్క ఎవరికి కుతుబ్షాహీలకు అనుకూలంగా ఉన్నాడు ఈ మీర్ మహమ్మద్ సయ్యద్ అన్ పొందిన జాబ్ ఏంటి ఇక్కడ చూస్తే మీర్ జుమ్లా మీర్ జుమ్లా మీన్స్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ సో మీర్ మహమ్మద్ సయ్యద్ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ సో ఈ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ మీర్ జుమ్లా మీర్ జుమ్లా మీన్స్ ఈ వాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ అన్నది మాత్రం మనం చెప్పుకోవచ్చు ఒకటి రెండవది ఈ యొక్క కూటమిలో కొన్ని సందర్భాలలో అంతర్గత తిరుగుబాట్లు కూడా జరిగాయి కానీ షాజహాన్ ఈయన ఎవరు అబ్దుల్లా కుతుబ్ షా అనేవారు షాజహాన్కు సమకాలీనంగా కొంతకాలం పనిచేశాడు ఆ తర్వాత ఔరంగజేబ్ కాలంలో కూడా ఉన్నాడు అంటే ఢిల్లీ అంటే మొఘల్ చక్రవర్తులు ఎవరున్నారు కన్నది కనుక మనం చూస్తే ఒకటి షాజహాన్ క కొంతకాలం ఉన్నాడు షాజహాన్ కాలాన్ని పదహారు వందల ఇరవై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది వరకు అనుకుంటాం అదేవిధంగా ఔరంగజేబ్ గారి కాలాన్ని కనుక చూస్తే మీరు పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు సో ఇద్దరు మొఘల్ చక్రవర్తులు ఈయన యొక్క సమకాలీనులు అని మనం చెప్పుకోవచ్చు అయితే పదహారు వందల ముప్పై మూడులో ఒక సంఘటన జరిగింది అదేంటంటే పదహారు వందల ముప్పై మూడులో షాజహాన్ అని పిలువబడే మొఘల్ చక్రవర్తి అహ్మద్ నగర్ యొక్క ఆక్రమణను చేపట్టాడు అహ్మద్ నగర్ యొక్క ఆక్రమణను చేపట్టాడు ఈ ఆక్రమణ చేపట్టిన తర్వాత అహ్మద్ నగర్ అనేది మొఘల్ రాజ్యంలో భాగమైపోయింది ఎప్పుడైతే ఇది మొఘల్ రాజ్యంలో భాగం అయిపోయిందో ఇమ్మీడియట్గా థ్రెట్ ఎవరికి వచ్చింది అంటే అటు బీజాపూర్ మరియు ఇటు హైదరాబాద్ అంటే గోల్కొండకు సంబంధించిన నవాబులకు ఖచ్చితంగా ఒక సమస్య వచ్చింది సో దీంతో గోల్కొండ మరియు బీజాపూర్ సుల్తానులు పదహారు వందల ముప్పై ఆరులో ఈ యొక్క షాజహాన్ తోటి ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు ఈ ఒప్పంద ఫలితం ఏమిటి అన్నది కనుక మనం గుర్తిస్తే ఒకటి ఇద్దరు కూడా మొఘల్ చక్రవర్తి యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించడం నంబర్ వన్ గోల్కొండ అండ్ బీజాపూర్ సుల్తాన్స్ యాక్సెప్టెడ్ సావర్నిటీ ఆఫ్ యాక్సెప్టెడ్ సావర్నిటీ ఆఫ్ ఎవరిది ఈ యొక్క షాజహాన్ యొక్క సావర్నిటీని యాక్సెప్ట్ చేశారు రెండవది ప్రతి సంవత్సరం కూడా కప్పం చెల్లించాలి రెగ్యులర్లీ ద హ్యాడ్ టు బి పే ద ట్రిబ్యూటరీ నంబర్ త్రీ ఇప్పటి వరకు శుక్రవారం నాడు ప్రార్థనా సమయంలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు శుక్రవారం నాడు వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారో శుక్రవారం నాడు ఆ శుక్రవారం నాడు ప్రార్థనలో ఇప్పటి వరకు ఈ కుతుబ్షాహీలు పర్షియన్ పురాణ పురుషులది ద లెజెండరీ పర్సనాలిటీ ఆఫ్ ద పర్షియన్స్ యాడెడ్ ఇన్ ద ఫ్రైడే ప్రేర్ బట్ హియర్ ఆన్వర్డ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లెజెండరీ పర్సనాలిటీ ఆఫ్ ద పర్షియన్స్ ది మస్ట్ బి యాడెడ్ నేమ్స్ ఆఫ్ ఆ మొఘల్స్ సో పర్షియాకు సంబంధించిన పురుషుల నామధేయములు కాకుండా ఇకపై నుంచి మొఘల్ చక్రవర్తుల పేరిట శుక్రవారం నాడు ప్రార్థనలు జరపాలని చెప్పేసి కోరడం అనేది ఒకటి వచ్చింది అదేవిధంగా ఈ సమయంలోనే మీర్ జూమ్లా అనేవాడు వజీర్ స్థాయికి కూడా వెళ్ళాడు అంటే ప్రధానమంత్రి స్థానానికి కూడా వెళ్ళాడు చివరికి మీర్ జూమ్లా అనేవాడు ఒక అత్యంత శక్తివంతుడయ్యాడు అదే కాకుండా మీర్ జూమ్లా అనేవాడు కొన్ని తప్పులు కూడా చేయడం అనేది మొదలుపెట్టాడు మీర్ జూమ్లా అనేది ఒక పోస్ట్ ఆయన ఎవరు అంటే మీర్ మహమ్మద్ సయ్యద్ పాషా ఈ యొక్క మీర్ జూమ్లా అనేవాడు చేసిన తప్పులు ఏంటంటే రాజును నియంత్రణలోకి తీసుకొని వెళ్ళడం తన ఆధీనంలోకి రెండవది మీర్ జూమ్లా తన వ్యక్తిగత సంపదను పెంపొందించుకునే ప్రయత్నం చేశాడు వ్యక్తిగత సంపదను ఎట్లా పెంపొందించుకుంటున్నాడు అన్నది చూస్తే వజ్రాల గనులను దోయడం బీయింగ్ ఏ ఆల్మోస్ట్ యూ వాజ్ ఎ ఎంపరర్ బట్ ఈ ట్రై టు బి థెఫ్ట్ ద గూడ్స్ ఆఫ్ స్టేట్ ఈ ట్రై టు థెఫ్ట్ ద వెల్త్ ఆఫ్ ది స్టేట్ సో ఈ యొక్క మీర్ జుమ్లా అనేవాడు ఏం చేశాడు అన్నది కనుక మనం చూస్తే వ్యక్తిగత సంపదను పోగు చేసుకోవడం కోసం ఈ యొక్క వ్యక్తిగత సంపదను పోగు చేసుకోవడం కోసం వజ్రాల గనులను దొయ్యడం అదేవిధంగా ఈ యొక్క రాజ్యానికి సంబంధించిన సంపదను కూడా కొల్లగొట్టడం మూడవది వచ్చేసి హిందూ దేవాలయాలపైన దాడులు చేస్తూ ఆ సంపదను తీర్చుకునే ప్రయత్నాన్ని చేశాడు దీంతో మీరు జూముల ఇది కాక గోల్కొండకు దక్షిణ భాగంలో కొన్ని ప్రాంతాలు గలవు ఉదాహరణకు కడప గండికోట మొదలైన ప్రాంతాలు ఈ కడప గండికోట అనే ప్రాంతాలు మీకు ఎక్కడ కనిపిస్తాయంటే కృష్ణానదికి దిగువ భాగం నుంచి పెన్నానది పరివాహక ప్రాంతం దాకా ఉంటాయి ఈ కృష్ణా మరియు గండికోట అనే ప్రాంతాలని సారీ కడప అండ్ ఆ గండికోట అనే ప్రాంతాలు ఆనాడు విజయనగర పాలకుడైన వేంకటపతి రాయ ఆధీనంలో ఉండేది ఆ వేంకటపతి రాయను ఓడించి కడప గండికోటలను ఆక్రమించుకొని గండికోట కోటను ఈ యొక్క సారీ గండి కోట ఈ గండికోట కోటను ఆయన స్వతంత్రంగా ప్రకల్పాలిస్తానని తన స్వంత జాగీర్గా అని చెప్పి చెప్పుకోవడం జరిగింది సో అబ్దుల్లా కుతుబ్ షా దగ్గర పనిచేసేవాడు చివరికి స్వరం స్వతంత్రుడని పేర్కొనే స్థాయికి వెళ్ళాడు సరిగ్గా ఇదే సమయంలో మీర్ జుమ్లా యొక్క కుమారుడు పేరు మహమ్మద్ అమీన్ మీర్ జుమ్లా కుమారుడు మహమ్మద్ అమీన్ ఏం చేశాడంటే ఈ యొక్క అబ్దుల్లా కుతుబ్ షా పట్ల అమానుషంగా అగౌరవంగా ప్రవర్తించడం జరిగింది దీని ఫలితంగా అబ్దుల్లా కుతుబ్ షా ఈ యొక్క మీర్ మహమ్మద్ అమీన్ అని పిలువబడుతున్న వాడిని బంధించారు ఎందుకు అంటే తన పట్ల అగౌరవంగా ఉంది రెండు ఆ తండ్రి చేస్తున్న అకృత్యాలు ఉన్నాయి ఫలితంగా కుమారుడిని బందీగా కనుక పెడితే ఎంతో కొంత మేరకు మీర్ జూమ్లా అనేవాడు తన ఆధీనంలోకి వస్తాడని భావించడం జరిగింది దీంతో ఈ యొక్క మొహ్మద్ అమీన్ ఎవరైతే ఉన్నారో ఈయనను కోవిల్కొండ కోటలో బందీని చేయడం జరిగింది కోవిల్కొండ కోటలో ఆయనను బందీని చేయడం అనేది జరిగింది ఈ కోవిల్కొండ కోటలో బందీని చేస్తే రైట్ ఆ తర్వాత ఈ కోవిల్ కొండా నుంచి ఎట్లయినా ఆయనను విడిపించాలనే ప్రయత్నంతో మీర్ జుమ్లా కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఈలోపే అబ్దుల్లా కుతుబ్ షా మహమ్మద్ అమీను బందీని కాక ఈ యొక్క మీర్ మహమ్మద్ షాను మీర్ జుమ్లా పదవి నుంచి తొలగించాడు దీంతో ఆగ్రహించిన మీర్ జుమ్లా ఆనాటి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగాజే ఆనాడు దక్కన్ గవర్నర్ అయిన ఔరంగాజేబ్ దగ్గరికి వెళ్తాడు ఔరంగాజేబ్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఔరంగాజేబుకి ఏమని చెప్తాడు ఈయనంటే ఇక్కడ సంపద విపరీతంగా ఉంది నీవు కనుక ప్రయత్నం చేసుకోగలిగితే దానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తాను దానికి అనుగుణంగా గోల్కొండ కోటను కొల్లగొట్టండి అని చెప్తాడు దీంతో ఔరంగాజేబ్ పదహారు వందల యాభై ఏడులో గోల్కొండ కోటను ముట్టడించడం జరిగింది ఆల్రెడీ పదహారు వందల ముప్పై ఆరులో షాజహానే స్వయంగా హౌమద్ నగర్ను ఆక్రమించి అనంతరం వీళ్ళ గోల్కొండ మరి బీజాపూర్తో ఒప్పందాలు చేసుకొని కప్పం కడతాను మరియు మొఘల్ చక్రవర్తుల యొక్క పేర్లను శుక్రవారం ప్రార్థనలో చేస్తానన్నాడు ఇరవై సంవత్సరాలు తీరగానే మరొకసారి మొఘల్ చక్రవర్తులు ఈ సంపద పైన కన్నేసి మీర్జుమ్లా మాటలను ఆసరాగా తీసుకొని ఈ ఎక్కడ గోల్కొండ కోట పైన దాడి ఖరేది వచ్చారు దీంతో వచ్చిన తర్వాత ఎందుకు కోటను ముట్టడిస్తున్నావు అంటే పదహారు వందల ముప్పై ఆరులో మీరు చెల్లిస్తానన్న కప్పం సరిగా చెల్లించడం లేదని ఒకటి రెండవది అబ్దుల్లా చెల్లించడం లేదని ఒకటి సో మీర్ జుమ్లా సుల్తాన్ సంపదను సుల్తాన్ తీసుకున్నాడు కాబట్టి దాన్ని తిరిగి చెల్లించమని కోరాడు ఎవరు ఈ యొక్క ఔరంగజేబు అయితే ఔరంగజేబ్ కోరగానే సార్ నేను ఆల్రెడీ మీ యొక్క లాయల్గానే ఉన్నాను మీరు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరు దయచేసి నా ఎందు చాలా ప్రేమను కనబరచవలను అని కోరుకున్నాడు ఎవరు అబ్దుల్లా కుతుబ్ షా కోరుకొని అబ్దుల్లా కుతుబ్ షా షాజహాన్ తోటి నెగోషియేషన్స్ మొదలుపెట్టాడు ఇమ్మీడియట్లీ అబ్దుల్లా కుతుబ్ షా హ్యాస్ టేకెన్ ఇనిషియేషన్

అది యుద్ధ నష్ట పరిహారం కింద పదహారు లక్షల రూపాయలను చెల్లించమని కోరారు రెండవది అబ్దుల్లా తన కుమారుడు సారీ అబ్దుల్లా తన కుమార్తెను ఎవరు ఈ యొక్క అబ్దుల్లా కుతుబ్ షా తన కుమార్తెనిచ్చి ఔరంగాజేబ్ కుమారుడైన మహమ్మద్ తోటి వివాహాన్ని జరిపించడం రెండు మూడు మరొకటి ఏంటంటే మీర్ జుమ్లా సంపదను తిరిగి ఇయ్యడం ఇవి మూడు ఒకటేమో పదహారు లక్షలు చెల్లించాలి రెండు కుతుబ్ షాయిల యువతిని అంటే రాకుమార్తెను మొఘల్ చక్రవర్తిను వివాహమాడతారు మూడు ఈ యొక్క ఏదైతే వాడు సంపదను తీసుకున్నారు మీరు జుమ్లాది అన్నాడో అది ఇచ్చేయాలి దీంతో ఏమైందంటే నిజానికి అబ్దుల్లా కుతుబ్ షాయి యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నమైందని చెప్పొచ్చు